చూడండి పెద్ద కుర్చీ లేదా బైక్ తీసుకొచ్చిందండి యాక్సిడెంట్ అయినా ఖాళీ రీఫిల్ ఖాళీ రీఫిల్ సందర్భంలో నలుగురు చేరుతా కదండి నలుగురు వచ్చిన తర్వాత రాజానగరం నియోజకవర్గం సీతానరం మండలంలో రెండు రోజుల క్రితం జరిగినటువంటి ఒక చిన్న సంఘటనలో మరి పోలీస్ వారు ఎంక్వైరీ చేయాలనేటువంటి ఇన్వెస్టిగేషన్ చేయాలనేటువంటి ఉద్దేశంతో మరి ఏదైతే మునికోడల గ్రామం నుంచి మరి కేసుకి సంబంధించినటువంటి వ్యక్తిగా ఇండుగుమల్లి ప్రసాద్ని మరి మొన్నటి రోజు సాయంత్రం నిన్న మధ్యాహ్నం ఫిరోజ్ ఖాన్ అనేటువంటి ఎస్ఐ ఎవరైతే గోకవరం పోలీస్ స్టేషన్లో అడిషనల్ ఎస్ఐగా చేస్తూ ఉన్నారో మరి గడిచిన ఒక నెల రోజులుగా సీతానరం పిఎస్లో ఎస్ఐ లేనటువంటి కారణంగా మరి ఫిరోజ్ ఖాన్ గారు ఒక 4-5 రోజుల నుంచి మరి సీతానరం పోలీస్ స్టేషన్కి ఇన్ఛార్జ్ ఎస్ఐగా వ్యవహరిస్తూ ఉన్నారని చెప్పి వెంటనే ప్రభుత్వం దృష్టికి కానీ ఎస్పీ గారి దృష్టికి కానీ తీసుకుని వెళ్ళడం జరిగింది. జరిగినటువంటి సంఘటన రీత్యా వెంటనే ఆ ఫిరోజ్ ఖాన్ని ఆయన విధుల నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. ఆయనతో పాటు ఎవరైతే మరి ప్రసాద్ని కుట్టినటువంటి మరొక ఇద్దరు కానిస్టేబుల్స్ వాళ్ళిద్దరిని కూడా సస్పెండ్ చేసేటటువంటి కార్యక్రమం కూడా చేయడం జరిగింది. మరి కేవలం సస్పెండ్ చేయడమే కాకుండా ఎస్ఐ మీద హెయిర్ కట్ చేయించారని చెప్పి చెప్తా ఉన్నారు. అందులో కానీ పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళని కూడా క్రిమినల్ కేసు కట్టి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడం జరిగింది. వాళ్ళని కూడా కస్టడీలోకి తీసుకుని ఏంటనేటువంటిది కూడా జరిగినటువంటి సంఘటన తాలూకు వివరాలను కూడా తీసుకుని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లేటటువంటి కార్యక్రమం కూడా చేయబోతా ఉన్నారు. ఒక్కరు తప్పు చేసినా కూడా ఖచ్చితంగా ఎంతటి వారైనా కూడా వారి మీద పూర్తి స్థాయిలో సీరియస్గానే పరిగణనలోకి తీసుకుని వారి మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునేటటువంటి కార్యక్రమం చేస్తాం. ఇక్కడ కేవలం జరిగినటువంటి సంఘటన అయితే నిజంగా బాధ అనిపించేటటువంటిదే. కోళ్ళలో వారి ఇంటికి వచ్చాను, వారి బ్రదర్స్ని కూడా మాట్లాడడం జరిగింది, తండ్రితో కూడా మాట్లాడడం జరిగింది. ప్రసాద్ హాస్పిటల్లో ఉన్నాడని చెప్పి చెప్తా ఉన్నారు. హాస్పిటల్కి కూడా వెళ్ళి తనతో కూడా పూర్తి స్థాయిలో మాట్లాడి జరిగినటువంటి సంఘటన మీద అయితే డెఫినెట్గా సీరియస్గా స్పందించేటటువంటి కార్యక్రమం జరుగుతుంది. మరి ఇందులో ఎటువంటి రాజకీయాలు కానీ లేక పార్టీలకు కానీ తావులేదు. ఎందుకనంటే తప్పు చేసినా అది అధికారులకు సంబంధించినటువంటిదైనా లేకపోతే ఇతర ఎవరైనా ఇన్వాల్వ్ అయి ఉన్నా కూడా డెఫినెట్గా వారి మీద సీరియస్గానే యాక్షన్ తీసుకునేటటువంటి కార్యక్రమం జరుగుతుంది. సీతానగరం మండలం సీతానగరం పోలీస్ స్టేషన్లో జరిగినటువంటి ఈ సంఘటన, ఎవరైతే ఈ దళిత యువకునిపై ఎస్ఐ ఇంకా తదితర సిబ్బంది చేసినటువంటి ఈ చర్య చాలా అమానవీయమైంది, చాలా దురదృష్టకరమైన సంఘటన. మేము ఈరోజు రాష్ట్రంలో పోలీసులంతా ఒక ఫ్రంట్ వారియర్స్లో నిలబడి కోవిడ్ విధులు నిర్వహిస్తూ చాలామంది కోవిడ్ డ్యూటీస్లో కూడా పాజిటివ్ కేసులు వచ్చి ఆసుపత్రి పాలవుతూ క్వారంటైన్ పాలవుతూ కూడా మక్కువని ధైర్యంతో ఈ కోవిడ్ వైరస్ ఇటువంటి వ్యక్తులు కొంతమంది దానికి మన మానవ సమాజానికి మచ్చ తెచ్చేటటువంటి ఇటువంటి వ్యక్తులు ఈ విధంగా చేయటం, అది మా డిపార్ట్మెంట్ అయినా ఎవరైనా సరే తప్పును తప్పుగానే ఖండించాలి. అందుకనే ఇమ్మీడియట్గా ఎప్పుడైతే ఈ సంఘటన నిన్న మధ్యాహ్నం జరిగింది, మధ్యాహ్నం జరిగిన వెంటనే సాయంత్రానికి ఎప్పుడైతే వెలుగులోకి రావడంతో ఎస్పీ గారు ఇమ్మీడియట్గా స్పందించి ఇటువంటి చర్యను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు. ఎవరైనా సరే ఎంత వ్యక్తి అయినా సరే ఎవరెవరి పాత్ర ఉందో ఏంటో ఇమ్మీడియట్గా ఎంక్వైరీ చేయమని చెప్పగా నేను అదేవిధంగా మా డిఎస్పీ గారు అంతా ఇమీడియట్గా వెళ్ళటం, ఆ బాధితుడిని విషయాన్ని అన్నీ కూడా కనుక్కోవటం, అతను చెప్పింది చూసి అతను నిజంగా అతను చేసిన విధానం బాధితుడిని కానీ ఆమె తల్లిని కానీ వాళ్ళ స్టేట్మెంట్స్ అన్నీ కూడా తీసుకుని వాళ్ళ ఎంక్వైరీ చేసి వాళ్ళ అన్నీ కూడా రికార్డ్ చేసి ఇమీడియట్గా స్పాట్లో నిన్న నైట్కే సస్పెన్షన్ అంతా కూడా సిద్ధమైంది. ఈరోజు ఉదయం
ఎస్పీ మేడం గారు నిర్లక్ష్యానికి అతను చేసినటువంటి ఒక ఆడంబరంగా చేసినటువంటి ఈ అమానవీయమైన పనికి ఇమీడియట్గా పొద్దున్నే సస్పెండ్ చేయడం జరిగింది. అంతేకాకుండా అంతటితో వదిలిపెట్టేది లేదు. ఈ సంఘటన బాధ్యులు అయితే ఎవరైతే ఉన్నారో అది మా పోలీసు తరపు పరిస్థితి సంబంధించినటువంటి సిబ్బంది అయినా కానీ లేదా బయట వ్యక్తులు ఎవరైనా సరే కానీ అతను ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ని అనుసరించి వాళ్ళందరి మీద కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ అందులో కూడా కఠినమైన సెక్షన్లతో కేసు నమోదు చేయడం జరిగింది. ఇందులో ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు. పొద్దున్న నుంచి కూడా రాత్రి నుంచి మా ఎస్పీ మేడం గారు పై అధికారులు అంతా డిఎస్పీ గారు అంతా పై అధికారులు కూడా క్షణక్షణం దీన్ని ఫాలోఅప్ చేస్తూనే ఉన్నారు. ఎస్ఐని సస్పెండ్ చేయడం జరిగింది. అలాగే దానికి కారణమైనటువంటి ఇంకో ఇద్దరు కానిస్టేబుల్ కూడా అందులో పాల్గొన్నది మాకు ఇందాక ప్రాథమిక సమాచారం మేము ఎప్పుడైతే ఎంక్వైరీ చేయగా అది కూడా వచ్చింది. వాళ్ళిద్దరిని కూడా ఇమీడియట్గా ఎస్పీ గారు నోటీసులు తీసుకెళ్ళిన వెంటనే సస్పెండ్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి ఎస్ఐ గారు ఇద్దరు కానిస్టేబుల్లు సస్పెన్షన్కి గురయ్యారు. అదేవిధంగా వాళ్ళందరి మీద కూడా క్రిమినల్ కేసు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ అది పోలీస్ అయినా ఎవరైనా సరే క్షమించేది లేదు. బైక్ తీసుకొచ్చిందండి యాక్సిడెంట్ అయ్యింది ఖాళీ రిజీ ఖాళీ రిజీ సందర్భంలో నలుగురు చేరుతారు కదండి. నలుగురు గారికి వచ్చిన తర్వాత రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలంలో రెండు రోజుల క్రితం జరిగినటువంటి ఒక చిన్న సంఘటనలో మరి పోలీస్ వారు ఎంక్వైరీ చేయాలనేటువంటి ఇన్వెస్టిగేషన్ చేయాలనేటువంటి ఉద్దేశంతో మరి ఏదైతే మునికోడల గ్రామం నుంచి మరి కేసుకు సంబంధించినటువంటి వ్యక్తిగా ఇండుగుమల్లి ప్రసాద్ని మరి మొన్నటి రోజు సాయంత్రం నిన్న మధ్యాహ్నం ఫిరోజ్ ఖాన్ అనేటువంటి ఎస్ఐ ఎవరైతే గోకవరం పోలీస్ స్టేషన్లో అడిషనల్ ఎస్ఐగా చేస్తూ ఉన్నారో మరి గడిచిన ఒక నెల రోజులుగా సీతానగరం పిఎస్లో ఎస్ఐ లేనటువంటి కారణంగా మరి ఫిరోజ్ ఖాన్ గారు ఒక 4-5 రోజుల నుంచి మరి సీతానగరం పోలీస్ స్టేషన్కి ఇన్ఛార్జ్ ఎస్ఐగా వ్యవహరిస్తూ ఉన్నారని చెప్పి వెంటనే ప్రభుత్వం దృష్టికి కానీ ఎస్పీ గారి దృష్టికి కానీ తీసుకుని వెళ్ళడం జరిగింది. జరిగినటువంటి సంఘటన రీత్యా వెంటనే ఆ ఫిరోజ్ ఖాన్ని ఆయన విధుల నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. ఆయనతో పాటు ఎవరైతే మరి ప్రసాద్ని కుట్టినటువంటి మరొక ఇద్దరు కానిస్టేబుల్స్ వాళ్ళిద్దరిని కూడా సస్పెండ్ చేసేటటువంటి కార్యక్రమం కూడా చేయడం జరిగింది. మరి కేవలం సస్పెండ్ చేయడమే కాకుండా ఎస్ఐ మీద హెయిర్ కట్ చేయించారని చెప్పి చెప్తా ఉన్నారు. అందులో కానీ పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళని కూడా క్రిమినల్ కేసు కట్టి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడం జరిగింది. వాళ్ళని కూడా కస్టడీలోకి తీసుకుని ఏంటనేటువంటిది కూడా జరిగినటువంటి సంఘటన తాలూకు వివరాలను కూడా తీసుకుని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లేటటువంటి కార్యక్రమం కూడా చేయబోతా ఉన్నారు. ఒక్కరు తప్పు చేసినా కూడా ఖచ్చితంగా ఎంతటి వారైనా కూడా వారి మీద పూర్తిస్థాయిలో సీరియస్గానే పరిగణనలోకి తీసుకుని వారి మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునేటటువంటి కార్యక్రమం చేస్తాం. ఇక్కడ కేవలం జరిగినటువంటి సంఘటన అయితే నిజంగా బాధ అనిపించేటటువంటిదే. కోళ్ళలో వారి ఇంటికి వచ్చాను. వారి బ్రదర్స్ని కూడా మాట్లాడడం జరిగింది. తండ్రితో కూడా మాట్లాడడం జరిగింది. ప్రసాద్ హాస్పిటల్లో ఉన్నాడని చెప్పి చెప్తా ఉన్నారు. హాస్పిటల్కి కూడా వెళ్ళి తనతో కూడా పూర్తి స్థాయిలో మాట్లాడి జరిగినటువంటి సంఘటన మీద అయితే డెఫినెట్గా సీరియస్గా స్పందించేటటువంటి కార్యక్రమం జరుగుతుంది. మరి ఇందులో ఎటువంటి రాజకీయాలు కానీ లేక పార్టీలకు కానీ తావులేదు. ఎందుకనంటే తప్పు చేసినా అది అధికారులకు సంబంధించినటువంటిదైనా లేకపోతే ఇతర ఎవరైనా ఇన్వాల్వ్ అయి ఉన్నా కూడా డెఫినెట్గా వారి మీద సీరియస్గానే యాక్షన్ తీసుకునేటటువంటి కార్యక్రమం జరుగుతుంది. సీతానగరం మండలం సీతానగరం పోలీస్ స్టేషన్లో జరిగినటువంటి ఈ సంఘటన ఎవరైతే ఈ దళిత యువకునిపై
ఎస్ఐ ఇంకా తదితర సిబ్బంది చేసినటువంటి ఈ చర్య చాలా అమానవీయమైంది చాలా దురదృష్టకరమైన సంఘటన మేము ఈ రోజు రాష్ట్రంలో పోలీసులంతా ఒక ఫ్రంట్ వారియర్స్ లా నిలబడి కోవిడ్ విధులు నిర్వహిస్తూ చాలామంది కోవిడ్ డ్యూటీస్ లో కూడా పాజిటివ్ కేసులు వచ్చి ఆసుపత్రి పాలవుతూ క్వారంటైన్ పాలవుతూ కూడా మక్కువైన ధైర్యంతో ఈ కోవిడ్ వైరస్ ఇటువంటి వ్యక్తులు కొంతమంది దానికి మన మానవ సమాజానికి మచ్చ తెచ్చేటటువంటి ఇటువంటి వ్యక్తులు ఈ విధంగా చేయటం అది మా డిపార్ట్మెంట్ అయినా ఎవరైనా సరే తప్పును తప్పుగానే ఖండించాలి అందుకనే ఇమ్మీడియట్గా ఎప్పుడైతే ఈ సంఘటన నిన్న మధ్యాహ్నం జరిగింది మధ్యాహ్నం జరిగిన వెంటనే సాయంత్రానికి ఎప్పుడైతే వెలుగులోకి రావడంతో మా ఎస్పీ గారు ఇమ్మీడియట్గా స్పందించి ఇటువంటి చర్యను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించలేదు ఉపేక్షించేది లేదు ఎవరైనా సరే ఎంత వ్యక్తి అయినా సరే ఎవరెవరి పాత్ర ఉందో ఏంటో ఇమ్మీడియట్గా ఎంక్వైరీ చేయమని చెప్పగా నేను అదేవిధంగా మా డిఎస్పీ గారు అంతా ఇమీడియట్గా వెళ్ళటం ఆ బాధితుడిని విషయాన్ని అన్నీ కూడా కనుక్కోవటం అతను చెప్పింది చూసి అతను నిజంగా అతను చేసిన విధానం బాధితుడిని కానీ ఆమె తల్లిని కానీ వాళ్ళ స్టేట్మెంట్స్ అన్నీ కూడా తీసుకుని వాళ్ళ ఎంక్వైరీ చేసి వాళ్ళ అన్నీ కూడా రికార్డు చేసి ఇమీడియట్గా స్పాట్లో నిన్న నైట్కే సస్పెన్షన్ అంతా కూడా సిద్ధమైంది ఈరోజు ఉదయం ఎస్పీ మేడం గారు నిర్లక్ష్యానికి అతను చేసినటువంటి ఒక అడవమృగంలో చేసినటువంటి ఈ అమానవీయమైన పనికి ఇమీడియట్గా పొద్దున్నే సస్పెండ్ చేయడం జరిగింది అంతేకాకుండా అంతటితో వదిలిపెట్టేది లేదు ఈ సంఘటన బాధ్యులు అయితే ఎవరైతే ఉన్నారో అది మా పోలీసు పరిస్థితి సంబంధించినటువంటి సిబ్బంది అయినా కానీ లేదా బయట వ్యక్తులు ఎవరైనా సరే కానీ అతను ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చారు ఆ స్టేట్మెంట్ని అనుసరించి వాళ్ళందరి మీద కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ అందులో కూడా కఠినమైన సెక్షన్లతో కేసు నమోదు చేయడం జరిగింది ఇందులో ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు పొద్దున్న నుంచి కూడా రాత్రి నుంచి మా ఎస్పీ మేడం గారు పై అధికారులు అంతా డిఎస్పీ గారు అంతా పై అధికారులు కూడా క్షణక్షణం దీన్ని ఫాలోఅప్ చేస్తూనే ఉన్నారు ఎస్ఐని సస్పెండ్ చేయడం జరిగింది అలాగే దానికి కారణమైనటువంటి ఇంకో ఇద్దరు కానిస్టేబుల్ కూడా అందులో పాల్గొన్నది మాకు ఇందాక ప్రాథమిక సమాచారం మేము ఎప్పుడైతే ఎంక్వైరీ చేయగా అది కూడా వచ్చింది వాళ్ళిద్దరిని కూడా ఇమీడియట్గా ఎస్పీ గారు నోటీసులు తీసుకెళ్ళిన వెంటనే సస్పెండ్ చేయడం జరిగింది ప్రస్తుతానికి ఎస్ఐ గారు ఇద్దరు కానిస్టేబుల్లు సస్పెన్షన్కి గురయ్యారు అదేవిధంగా వాళ్ళందరి మీద కూడా క్రిమినల్ కేసు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ అది పోలీసైనా ఎవరైనా సరే క్షమించేది లేదు.